ఇక రెండో సంచలనం ఏంటంటే జగన్ సోదరి షర్మిల ఆమె భర్త బ్రదర్ అనిల్ కూడా లోకేష్తో ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పారట. అనిల్ కుమార్ అయితే చంద్రబాబు విడుదల కోసం ప్రార్థనలు చేస్తానని కూడా చెప్పారట. ఇదే సందర్భంలో షర్మిల చంద్రబాబు సతీమణి భువనేశ్వర్ గారితో కూడా మాట్లాడారు. మీరే కాదు మేము కూడా జగన్ బాధితులమే అంటూ జగన్ తమను ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టింది కూడా చెప్పారట. జగన్ది ప్రతీకార మనస్తత్వం అని, కొద్ది రోజుల్లో అన్నీ సర్దుకుంటాయి, ధైర్యంగా ఉండండి, మంచి రోజులు వస్తాయని కూడా చెప్పారట. వైసీపీ నేతల నుంచి కాల్స్ రావడం మీద లోకేష్ పెద్దగా ఆశ్చర్యపోలేదు. కానీ షర్మిల నుంచి, బ్రదర్ అనిల్ నుంచి కాల్ రావడంతో ఆయన ఆశ్చర్యానికి గురయ్యారట. 4 ఏళ్ల వరకు జగన్మోహన్ రెడ్డి కోసం, ఆయన గెలుపు కోసం తీవ్రంగా కృషి చేసిన సొంత కుటుంబ సభ్యులు, బంధువులు ఇప్పుడు ఆయనకు దూరం అవటమే కాకుండా చంద్రబాబుకు సంఘీభావం తలపటం జగన్ చేసుకున్న స్వయంకృతం.